రెంటచింతల మండలంలో రెంటాల ఆటో స్టాండ్ వద్ద జాతీయ స్థూపం నందు శాలివాహన 1945 జయంతి వేడుకలు మండలంలోని శాలివాహన నేతలందరూ కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నారాయణపురం శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. ఆంధ్రుల ప్రథమ చక్రవర్తి శాలవాహనుడిని కొనియాడారు. ఈ సంవత్సరానికి 78 సంవత్సరాలు వెనకబడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్ధయ్య, బాపనపల్లి రాఘవేంద్ర, తిరుపతిరావు, శ్రీను, భాస్కర్, సుబ్బారావు, చీరాల కోటేశ్వరరావు, నారాయణపురం రామంజి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రుల ప్రప్రథమ చక్రవర్తి శాలివాహనుడి జయంతి కార్యక్రమం భారతదేశ చరిత్రలో, మరి ఆంధ్ర జాతి చరిత్రలో ఈరోజు ముఖ్యమైనటువంటి రోజు. ఆంధ్రుల ప్రప్రథమ చక్రవర్తి శాలివాహన చక్రవర్తి, ఈ శాలివాహనుడు కుమ్మరి కులంకి సంబంధించినటువంటి చక్రవర్తి, ఆంధ్రులకు సంబంధించి మొట్టమొదటి చక్రవర్తి. అంతేకాకుండా శక సృష్టికర్త. మరి ప్రపంచంలో 2 శకాలే ఉన్నది, క్రీస్తు శకం ఒకటి, శాలివాహన శకం ఒకటి. మరి భారతదేశ ప్రభుత్వం కూడా ఈరోజునే ప్రాతిపదికగా చేసుకొని 22వ తారీఖు 3వ నెల 1957వ సంవత్సరం నుంచి మరి శాలివాహన శకాన్ని, మరి చంద్ర చైత్ర మాసాన్ని పరిగణలోనికి తీసుకొని మరి జాతీయ క్యాలెండర్ని కూడా రూపొందించడం జరిగింది. శాలివాహన శకాన్ని భారతదేశ గెజెట్లో అధికారికంగా ప్రకటించి ప్రతి క్యాలెండర్లో కూడా భారతదేశంలో శాలివాహన శకం అని మరి రూపొందించడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు మామూలుగా 2024వది ఆంగ్ల సంవత్సరం ఇంగ్లీష్కి సంబంధించింది, క్రీస్తు శకానికి సంబంధించింది, శాలివాహన శకానికి సంబంధించి 1945వ సంవత్సరం జరుగుతున్నది ఈరోజు నుంచి. అదేవిధంగా 1946 కూడా మళ్ళీ ఎంటర్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. మార్చి నుంచి ఇంగ్లీష్ సంవత్సరం జనవరి నుంచి ఏ విధంగా ప్రారంభమవుతుందో మనకి ఈరోజు నుంచి తెలుగు శకం ప్రారంభమవుతుంది. అంటే ఆంగ్ల శకం ప్రకారం 3 నెలల తర్వాత ప్రారంభం అయ్యేటటువంటి శకంగా ప్రపంచంలో దీన్ని కూడా అన్ని దేశాలు కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇది శకానికి సంబంధించినటువంటి అంశం. అదేవిధంగా మరి ఇది రాజరికంలో అప్పుడు పరిపాలన దుర్మార్గకరమైనటువంటి పరిపాలన ఉన్న రోజుల్లో విక్రమార్కుడు వీళ్ళంతా కూడా పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో మరి ఒక బాలుడు విద్యార్థి మరి ఆ దుర్మార్గమైనటువంటి రాచరిక పాలనని తొలగించేసి మరి శాలి అనే గట్టి దాన్ని గుర్రంగా చేసుకొని తను తయారు చేసిన చిన్న చిన్న గుర్ర బొమ్మలు, మరి బాలుల బొమ్మలు, వీటిని గుర్రాలుగా సైనికులుగా చేసేసి తయారు చేసేసి ప్రతిష్టానపురాన్ని అదే